हाय अंडी अंदर की नमस्कार ईरोजु मीशो ज्युवेलरी गुरिंची चेप्दामनुकुंटुन्नानंडी ज्युवेलरी रिव्यू चेप्दामनुकुंटुन्नानु एवरैना कावाल्सिन वाळ्ळु तेप्पिंचुकुंटारनि रिव्यू अनेदि करेक्ट गा उंटे मनं इच्चिन रिव्यू तो प्रकारंगा तेच्चुकुंटे बागुंटुंदंडि ఏదైతే బాగుంది అని అంటామో అది తెచ్చుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. ఏదైతే మనం రివ్యూ చూడకోకుండా తెచ్చుకుంటామో ఆ ప్రొడక్ట్స్ బాగుండకపోతే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. అందరికీ అన్నీ కరెక్ట్గా వస్తాయని కాదండి, నేను ఇప్పుడు ఇందులో మీషో జ్యువెలరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీషో జ్యువెలరీ రివ్యూ అనేది జ్యువెలరీకి రివ్యూ అనేది శారీస్కి కూడా రివ్యూ అనేది చెప్తాను. రివ్యూ చెప్పడం వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు తెప్పించుకోవడానికి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరందరూ కూడా తెప్పించుకుంటే రివ్యూ చూసి తెప్పించుకున్నట్టయితే ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నది తెలుస్తుంది. ఏది మనం తెప్పించుకోవచ్చు ఏది వద్దు అన్నది మనం చూసి తెప్పించుకున్నట్టయితే మనకి మంచి ప్రోడక్ట్ అనేది ఇంటికి వస్తుంది. మీషోలో ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో మంచి వస్తువులు వస్తున్నాయండి. ఏదైనా కూడా రివ్యూ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు మనం తెప్పించుకోవడానికి రివ్యూ చూసి తెప్పించుకోవాలండి. ఏదైనా కూడా కొన్ని కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయంటే నేనైతే జెన్యున్గా చెప్తానండి. రివ్యూ అనేది నేను కొన్ని రివ్యూలు చూసి ఒక శారీ అయితే తెచ్చుకున్నాను, ఆ శారీ అయితే అస్సలు బాగాలేదు, నేను రిటర్న్ పెట్టాను. అది ఏ శారీ వచ్చింది ఏంటి అన్నది కూడా నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. జ్యువెలరీ అయితే చాలా బాగా వచ్చింది, నేను జ్యువెలరీ అయితే ముందుగా చూపిస్తానండి. మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు పండగలు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేది మనకి పెళ్ళిళ్ళ సీజను, ఎవరైనా తెప్పించుకుంటే ఈ జ్యువెలరీలో మీషోలో ఏంటంటే మనము వేరే దానిలాగా వేరే వెబ్సైట్లలాగా లింక్ ఇవ్వలేము. అది కోడ్ ఉంటుంది కదా, కోడ్ నెంబర్ ఇస్తే ఆ కోడ్ నెంబర్ త్రూ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి కోడ్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. శారీస్ లింక్స్ కూడా నేను ఇంతకుముందు మీకు చూపించాను, ఈరోజు క్లియర్గా రివ్యూ అనేది పెడుతున్నాను కాబట్టి ఇంతకుముందు వీడియోస్ కూడా నేను మీషో నుంచి ఏమేమి తెప్పించానో దీని కింద లింక్ పెడతాను, తప్పకుండా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు జ్యువెలరీ అయితే చూపిస్తాను. ఇక ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది, అదే సేమ్ టైం చాలా బాగుంటుందండి. ఏది తెప్పించుకున్నా ఇప్పటివరకు అయితే నాకు మీషోలో జ్యువెలరీ అనేది ఒక్కటి కూడా రిటర్న్ ఇవ్వలేదు, చాలా బాగుంది. అసలు నాకైతే చాలా నచ్చింది. బయట మనం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కువ రేట్ పెట్టి కొంటాము, ఇక్కడ మీషోలో అయితే మనం ఇంట్లో ఉండి బుక్ చేసుకున్నట్టయితే మనకి చక్కటి జ్యువెలరీతో పాటు మనకి శ్రమ లేకోకుండా మన తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది. అసలు నేనైతే ఇంకా మాటలు లేవు, ఇంకా మాటలు లేవు మీషో గురించి. నాకు వచ్చేది ఏమీ లేదండి ఇందులో మీషో గురించి, నేను చెప్తే అందులో ఏమన్నా నాకు షేర్ ఉందా కాదు కదా. చాలా బాగుంది. ముందుగా వచ్చేసి నేను బుట్టలు చూపిస్తాను. ఈ బుట్టలు అయితే ఎలా ఉన్నాయంటే అసలు గోల్డ్ ఏమో గోల్డ్తో చేశారేమో అన్నంత నైస్గా ఉన్నాయి. వెయిట్ అయితే అస్సలు లేదండి, మనం గోల్డ్ చేపించుకుంటే తక్కువ వెయిట్లో చేపించుకుంటాం కదా, ఆ విధంగా ఉంది. చాలా చక్కగా ఉన్నాయి బుట్టలు అయితే. నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఈ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఎంత బాగా అంటే మనం గోల్డ్లో ఎంత బాగా పొదుగుతారో ఆ స్టోన్స్ని అంత బాగా ఉన్నాయి. ముత్యాలు కూడా చాలా బాగున్నాయి. ముత్యాలు కూడా నేను మా అమ్మాయి కోసం తీసుకున్నాను. ఈ బుట్టలు చాలా బాగున్నాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అసలు ఎంత ఫినిషింగ్ ఉందంటే ఇది చూస్తే ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా బుట్ట, చాలా వెయిట్లెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా మీషోలో బుట్టలు కొన్నాను, ఆ బుట్టలది లింక్ కూడా దీని కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూడండి. ఇప్పుడు ఆ బుట్టలు బాగాలేవంటే ఆ బుట్టలు కూడా చాలా బాగున్నాయి. అవి వచ్చేసి కొంచెం వెయిట్ ఉన్నాయి, ఇవి వచ్చేసి వెయిట్ లేవు. వెయిట్ లేని వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఇవి కొనుక్కోవచ్చు. అసలు ఎంత చక్కటి ఫినిషింగ్, మనకి బయట అయితే ఇది 1000 రూపీస్కి అయితే తక్కువ రాదండి. మేము పెట్టుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటివి తెప్పించుకోండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి గుట్టపూసలు అంటారు కదా అదనమాట. ఇది ఇప్పుడు బయట షాప్లో వచ్చేసి ఎక్కడ చూసినా మేము 1500 రూపీస్కి తక్కువ లేదు. 1500 రూపీస్ పెట్టినా కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఇది ఒకటి థ్రెడ్ వచ్చిందనమాట. ఒక చైన్ కొనుక్కున్నట్టయితే దీనికి చైన్ యాడ్ చేసుకోవచ్చు మనము. ఈ ఒక్క తాడు తప్ప ఇందులో చెప్పాల్సింది అయితే ఇంకేమీ లేదండి.
ఎవరైనా ఎవరేసుకున్నా కూడా ఏజ్ గ్రూప్స్కి అయినా కూడా చాలా బాగుంది. ఇందులో అయితే మనకి నష్టం అయితే లేదు. దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కింద పెడతాను, ఈ వీడియో కింద పెడతాను. తప్పకుండా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ కోడ్ నెంబర్తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం బయట కొనే దాంట్లో 100 అలా ఉంది, కాకపోతే అక్కడ చైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి తాడు ఉంది. మనకు ఒక తాడు వల్ల ఇంత తక్కువ రేటుకి వచ్చింది. టాప్స్ వచ్చి అంత పెద్దగా అయితే లేదు, దానికి మ్యాచ్గా ఇచ్చారు. కాకపోతే బుట్టలకి పెట్టుకోవచ్చు అవి విడిగా. ఈ కమ్మలు అయితే అంత గ్రాండ్గా లేవు, సింపుల్గా ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ వేర్గా వేసుకోవచ్చు, కానీ దీని మీద వచ్చేసి బుట్టలు వేసుకుంటే చాలా బాగుంటుంది. 100% చెప్తున్నాను, మీరు మీషోలో కొనుక్కోవచ్చు. ఈ చీర మీషోలో కొన్నదే, ఎంత బాగుందో కదా, మీరు చూస్తారనేసి నేను ఈరోజు కట్టుకొని రివ్యూ అనేది చెప్తున్నాను. చాలా గ్రాండ్గా ఉంది ఈ పళ్ళుకి. ఇదొకటి శారీకి లేదండి, ఇది నేను వేసుకున్నాను శారీకి వచ్చేసి సింపుల్గా. నేను నిలబడి చూపెడతాను ఈ శారీ వచ్చేసి ఇలా ఉందండి. ఈ పళ్ళు మాత్రమే నేను సపరేట్గా వేసుకున్నాను. ఈ శారీ పిక్లోనేమో ఇలా ఉందండి, ఇలా ఉంటే నేను ఆర్డర్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, క్వాలిటీ అయితే అందులో చూపించిన దానికి మనకిచ్చిన దానికి సంబంధం లేకుండా ఉంది. కాకపోతే రివ్యూ కూడా చాలామంది పెట్టారు శారీ బాగుందని, ఆ రివ్యూ చూసే నేను తీసుకున్నాను. నా రివ్యూ మాత్రం జెన్యున్ అండి, ఏది అయితే కరెక్ట్ వస్తుందో అది మాత్రమే నేను పెడుతున్నాను. ఇది తప్పుగా వచ్చింది కాబట్టి నేను రిటర్న్ పెట్టాను. అక్కడ బార్డర్ ఏమో వైలెట్ ఉంది, ఇక్కడ ఏమో బార్డర్ వచ్చి వైలెట్ ఉంది, పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చాయి. ఇదైతే నేను రిటర్న్ పెట్టాను. 2 చీరలు బాగున్నాయి, 1 చీర బాగలేదు. నేను 3 చీరలు తెప్పించుకున్నాను, బాగున్న చీరలు కట్టుకొని చూపిస్తున్నాను. బాగలేని చీర నేను రిటర్న్ పెట్టేశాను. నా జెన్యున్ రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మగపిల్లలవి కూడా ఏదైనా మీకు చూపెట్టాలని మీషో నుంచి అనుకున్నట్టయితే నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మా అబ్బాయికి ఫార్మల్ వేర్స్ తీసుకొచ్చాను, ఫార్మల్ తీసుకున్నాను, మీషోలో చాలా బాగా వచ్చాయి. నేను జెన్యున్ రివ్యూ అనేది కోడ్ నెంబర్ కానీ ఎవరికైనా కావాలి జెంట్స్ది కూడా పెట్టండి అన్నట్టయితే కామెంట్లో తెలియచేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియో అబ్బాయిది కూడా పెడతాను. చాలా బాగా వచ్చాయి మా బాబుకు కూడా, జెన్యున్ రివ్యూ అనేది అయితే నేను ఇస్తాను. థ్యాంక్స్ అండి.